సోదరి సోదరులారా, ఈరోజున మనం లేవియకాండం 14వ అధ్యాయం పారాయణం చేయబోతున్నాం. 13, 14 అధ్యాయాలలో కుష్ఠురోగానికి సంబంధించిన సంగతులే చెప్పబడి ఉన్నాయి. 13వ అధ్యాయంలో రోగ నిర్ధారణ, 14వ అధ్యాయంలో శుద్ధి. మా శ్రోతలు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, బైబిలులో చెప్పబడిన కుష్ఠురోగం సాధారణంగా అందరూ వాడే మాట కుష్ఠు. ఇది అనేక రకాల చర్మరోగాలకు సంబంధించిన మాట. అన్ని చర్మరోగాలను కుష్ఠురోగమనే అనేవారు. ఈ కుష్ఠురోగాలలో కొన్ని అంటువ్యాధులు కావు. ఈ కుష్ఠు బట్టలకు, ఇంటికి, కట్టడాలకు కూడా సోకవచ్చు. రోగక్రిములు, సూక్ష్మజీవులు ఈ అంటువ్యాధిని మనిషి నుండి మనిషికి మోసుకుపోతాయి. దీనిని గురించి తీసుకోవలసిన చర్య, జాగ్రత్తలను దేవుడు తన ప్రజలకు తెలియచేశాడు. పవిత్రత, అపవిత్రత అనే మాటలు పదే పదే ఈ అధ్యాయాలలో వినపడతాయి. కుష్ఠరోగిని శుద్ధి చేసే కార్యక్రమం 14వ అధ్యాయంలో వివరంగా చెప్పబడింది. కుష్ఠరోగి తన శుద్ధి కోసం అర్పించదగిన 3 బలులున్నాయి. 1 పాప పరిహార బలి, 2 దహన బలి, 3 ఆహార నైవేద్య బలి. ఇప్పుడు లేవియకాండం 14వ అధ్యాయం 1 వచనం నుండి వినండి. యెహోవా మోషేతో అన్నాడు, కుష్ఠురోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావాలి. యాజకుడు శిబిరం వెలుపలికి వెళ్ళాలి. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగై రోగిని విడిచిన ఎడల పవిత్రత పొందగోరే వాని కోసం యాజకుడు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించాలి. అప్పుడు యాజకుడు పారే నీటిపైన మట్టి పాత్రలో సజీవమైన పక్షిని, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకుని పారే నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని, సజీవమైన పక్షిని ముంచి కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరేవాని మీద 7 ప్రోక్షించి వాడు పవిత్రుడు అని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయాలి. గమనించాలి, కుష్ఠురోగం సోకిన ఇంటికి కూడా శుద్ధి అవసరం. కుష్ఠురోగికి స్వస్థత, శుద్ధి 2 అవసరమే. అందుకే కుష్ఠురోగానికి చికిత్స ఏమిటో ఇక్కడ చెప్పబడలేదు, గాని శుద్ధి కార్యక్రమం మాత్రం ఉంది. రోగ నిర్ధారణ ఉంది, రోగం పోయిన తరువాత శుద్ధి, గాని చికిత్స ఏమిటో తెలియదు. ఈ రోగులు ఎలాంటి చికిత్సా విధానాలు వాడారో మనకు తెలియదు, గాని చాలా ఔషధాలు ఆనాడు వాడుకలో ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అయితే ఆ రోజుల్లో కూడా ఏ ఔషధము లేకుండానే అద్భుత రీతిగా స్వస్థత పొందినవారు కొందరు ఉండవచ్చు. ఈ రోజున కుష్ఠురోగానికి ఎన్నో చికిత్సా విధానాలు అమలులో ఉన్నాయి. కుష్ఠును కొన్ని ప్రాంతాలలో పెద్ద రోగం అంటారు. నిజంగా ఇది పెద్ద రోగమే కాదు, రోగాలన్నిటిలోకి బహు అసహ్యకరమైన రోగం. పాపాన్ని గురించి మనం తెలుసుకోవటానికి ఈ కుష్ఠురోగం మనకు ఎన్నో వస్తుపాఠాలను పరిచయం చేస్తుంది. కుష్ఠురోగి బతుకు దుర్భరం, ఎంతో దయనీయం. రోగి ఏ విధంగా స్వస్థపడినా అతడు స్వస్థత పొందిన తరువాత యాజకుడు వచ్చి శుద్ధి కార్యక్రమం జరిగిస్తాడు. ఈ విధానం మనకు విమోచనను ప్రచురపరుస్తుంది. పాపికి సంపూర్ణమైన విమోచన క్రీస్తునందే. ఈ శుద్ధీకరణాచారమంతా ప్రవచనాత్మక సత్యాలతో నిండి ఉన్నది. యాజకుడు ఆ వ్యక్తికి చేయించే స్నానంలో, శుద్ధీకరణలో స్వస్థత విలువలు ఉన్నాయి. దీనిని మనమెన్నడూ విస్మరించకూడదు. ఏదెను తోటలో మానవుడు పాపం చేసినప్పుడు వారి పాపమే దేవుడి నుంచి వారిని వేరు చేసింది. దేవునికి వారికి మధ్య పెద్ద అఖాతం ఏర్పడింది. మానవుని పాపం అటు దేవుణ్ణి, ఇటు మానవుణ్ణి ఎంతో బాధ పెట్టింది. దేవుని హృదయం గాయపడింది. పరిశుద్ధ దేవుని ఎదుట మానవుడు అపరాధి అయ్యాడు. మానవుడు తీర్పరి అయిన దేవుని ఎదుట ముద్దాయిగా నిలవవలసి వచ్చింది. కాలుష్యం, అంటు, ఈ 2 కుష్ఠురోగ లక్షణాలు. ఇవి పాపానికి సరైన పోలికలు.
ఇంట్లో ఒక రోగికి కుష్టు వచ్చిందంటే ఆ ఇల్లంతా కుష్టు ఇల్లే. ఆ ఇంటిలో ప్రతి విభాగానికి కుష్టు వచ్చినట్లే పరిగణించబడుతుంది. యాజకుడు రోగిని వచ్చి చూస్తాడు గాని రోగిని బాగు చేయలేడు. రోగం లేదని గాని ఇంకా ఉందని గాని చూచి నిర్ధారణ చేస్తాడు. రోగి యాజకుని వద్దకు రాడు రాలేడు, యాజకుడే అతని దగ్గరికి వచ్చి పరీక్ష చేస్తాడు. లూకా శుభవార్త 17:12 యేసు 10 మంది కుష్ఠరోగులను చూచాడు. వారు దూరంగా నిలవబడి ఉన్నారు, ఎందుకనగా వారు సమాజం చేత బహిష్కరించబడినవారు. ఈ చిత్తరువును కొంచెం పరిశీలించండి. యేసు మన ప్రధాన యాజకుడు, పరమవైద్యుడు. పాపమయమైన ఈ లోకానికి ఆయన దివి నుండి భూమికి దిగివచ్చాడు. మానవులందరూ పాపకుష్ఠుతో పాడైపోయినప్పుడు వారిని స్వస్థపరిచి పవిత్రీకరించడానికి యేసు ప్రభువు వచ్చాడు. పాపకుష్ఠు గలవారు పరలోకంలో ప్రవేశించలేరు. ఆయన పరలోక మహిమను విడిచి ఈ లోకానికి వచ్చింది ఎందుకనుకున్నారు? పాపకుష్ఠు నుండి ప్రజలను విడుదల చేయడానికే. యేసు ప్రభువు పరలోక సింహాసనము నుండి దిగివచ్చి ఆధ్యాత్మిక కుష్ఠరోగులను బాగుచేసి వారికి తన పరిశుద్ధతను ఇచ్చి పరలోక వారసులను చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2:9-16 నుండి 17 వరకు జాగ్రత్తగా వినండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కోసమై మరణమును అనుభవించేటట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమాప్రభావములతో కిరీటము ధరించువానిగా ఆయనను చూస్తున్నాము. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తూ ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా పరిపూర్ణునిగా చేశాడు. యేసు రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఆయన తన సహోదరుల వంటివాడయ్యాడు. ఆయన కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు, ప్రజల పాపములకు పరిహారము కలుగజేసినవాడు. అపవాదిని మరణము ద్వారా నశింపచేశాడు. మరణదాస్యము నుండి మనలను విడిపించాడు. యేసు మన ప్రధాన యాజకుడు, పరమవైద్యుడు. వైద్యుడు పాపపు కుష్ఠుకు చికిత్స చేశాడు. ప్రధాన యాజకుడై మనలను పరిశుద్ధపరిచాడు. గలతీపత్రిక 4:4-5 కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడినవాడయ్యాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు ప్రభువు తనకు తానై పాప కుష్ఠరోగి వద్దకు వస్తున్నాడు. హృదయపు తలుపు తట్టుతున్నాడు. ప్రకటన 3:20 యేసు స్వరం వింటున్నారా? ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుతున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే అతనితో నేను నాతో అతడు కలిసి భోజనం చేస్తాము. నన్ను లోపలికి రానియ్యి. గమనించండి, మానవుని హృదయం ఘోరమైన వ్యాధి కలది, అనగా కుష్ఠురోగముతో నిండి ఉన్నది. యేసు ప్రభువే వచ్చి పవిత్రీకరిస్తాడు. 1 యోహాను 1:7 ప్రకారం యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రీకరిస్తుంది. యాజకులు ఏమి చేస్తున్నారో చూడండి. పవిత్రత పొందగోరే వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెప్పించాలి. యాజకుడు చేస్తున్న ఈ శుద్ధీకరణ విధానం ఎంతో అర్థవంతమైనది. ఇది అన్ని బలుల వంటిది కాదు. ఇది ప్రత్యక్ష గుడారమందలి బలిపీఠము వద్ద జరిగేది కాదు. ఇది ప్రత్యేకమైన శుచి కార్యక్రమం. కుష్ఠరోగి గుడారములోనికి రావడానికి వీల్లేదు. అందుచేత యాజకుడే అతని దగ్గరకు వెళ్ళాలి. ఇత్తడి బలిపీఠం మీద బలులర్పిస్తారు. ఈ బలిపీఠం యేసుక్రీస్తు శిలువను సూచిస్తుంది. ఆ శిలువ ఇహలోకంలో ఉన్నది. అందుచేత యేసు ప్రభు మనం ఉన్న చోటికే వచ్చాడు. మనము దేవునికి దూరస్థులం, నిరీక్షణ లేని ప్రజలం, నిర్దేవులం. మనము ఆయన దగ్గరికి వెళ్ళలేము. ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఇక్కడ 2 పక్షులున్నాయి.
ఈ రెండు సజీవ పక్షులు, ఇవి పావురాలు. ఒకటి చంపబడింది, ఇది యేసుక్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. మరొకటి బ్రతికి ఉంది, ఇది యేసుక్రీస్తు పునరుత్థానాన్ని చూపుతుంది. యేసు మరణం, పునరుత్థానం ఈ రెండూ కలిసి సువార్త. 1 కొరింథీ 15:3-4 నాకు ఇయ్యబడిన ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించాను. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ రోజున లేపబడ్డాడు. ఇదే సువార్త. 2 పక్షులు, 1 యేసు మరణం, మరొకటి యేసు పునరుత్థానం. దేవదారు కర్ర, ఇది సంపూర్ణ మానవతకు సంకేతం. దేవదారు కర్ర చెడిపోదు, పుచ్చిపోదు. ఈ కర్రకు హిస్సోపు కుంచె కట్టుతారు, ఎర్రని నూలుతో దాన్ని బిగిస్తారు. ఈ ఎర్రని నూలు ఏమి సూచిస్తున్నది? యేసుక్రీస్తు రక్తమందు మనకున్న విశ్వాసాన్ని ఇది సూచిస్తుంది. మీకు జ్ఞాపకం ఉన్నదా, రాహాబు అనే వేశ్య తన విశ్వాసానికి గుర్తుగా తన ఇంటి కిటికీకి ఎర్ర నూలు దారం కట్టింది. హిస్సోపు ఒక విధమైన చెట్టు, కొండల్లో తడి స్థలాల్లో ఇది పెరుగుతుంది. ఇది విశ్వాసి యొక్క వ్యక్తిగత అనుభవాన్ని, పాపక్షమాపణను సూచిస్తుంది. కీర్తనలు 51:7 దావీదు అన్నాడు, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించు. క్రీస్తు యొక్క విమోచనను వ్యక్తిగతంగా అన్వయించుకునే ప్రక్రియను ఈ హిస్సోపు కుంచే సూచిస్తుంది. రక్షించే విశ్వాసమే అనుభవ విశ్వాసం. క్రీస్తు మరణాన్ని వ్యక్తిగతంగా నీ జీవితానికి అన్వయించుకోవాలి. ఆయన రక్తాన్ని వ్యక్తిగతంగా శుద్ధీకరణ కోసమే స్వీకరించాలి. 1 యోహాను 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. ఇక్కడ మట్టి పాత్ర ఉన్నది చూడండి. మట్టి పాత్ర యేసుక్రీస్తు యొక్క మానవతను సూచిస్తుంది. ఆయన మనలాంటి మానవ శరీరాన్నే ధరించాడు, మన మానవతను ఆయన భరించాడు. 2 కొరింథీ 4:7 అపొస్తలుడైన పౌలు తాను ఒక మంటి ఘటాన్ని అంటున్నాడు. మంటి ఘటములో ఐశ్వర్యం. మన శరీరాలన్నీ మట్టి ఘటాలే, మనం బలహీనులం. మట్టి కుండలం, వట్టి కుండలం. మానవత బలహీనమైనది. 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కాని సమస్త విషయములలోనూ మనవలినే శోధింపబడినను ఆయన పాపము లేనివాడై ఉన్నాడు. పారే నీరు అనగా అది సజీవ జలం. ఇది దేవుని వాక్యానికి సూచన లేదా దేవుని ఆత్మకు సూచన. ఈ 2 పక్షులలో ఒక పక్షిని చంపారు. మట్టి పాత్రలో సజీవ జలము ఉన్నది. ఈ పాత్రకు పైగా పక్షి చంపబడింది. యేసు ప్రభువు నిత్యుడైన ఆత్మ ద్వారా ఈ గొప్ప కార్యం చేయగలిగాడు. 9:14 నిత్యుడైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన యేసుక్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. బ్రతికి ఉన్న పక్షి చంపబడిన పక్షి రక్తంలో ముంచబడుతుంది. అనగా పునరుత్థానుడైన యేసే సిలువ వేయబడిన యేసు. అది స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. క్రీస్తు మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి మనలను నీతిమంతులనుగా తీర్చడానికి లేపబడ్డాడు. ఈ విధంగా మనం క్రీస్తునందు స్వతంత్రం కలిగి నిలవగలుగుతున్నాము. గలతీపత్రిక 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనవద్దు. అనగా మళ్ళీ మతాచార కాండ, ధర్మశాస్త్ర విధులు మిమ్మలను ఏలకూడదు. క్రీస్తు మనకు బదులు సిలువ మీద చనిపోయాడు.
పాపశిక్షను భరించాడు. ఆయన మన కోసమై చనిపోయాడు గనుక మనము ఆయన యందు చనిపోయిన వారమై ఉన్నాము. ఆ తరువాత తిరిగి లేపబడ్డాము, ఆరోహణమయ్యాము, దేవుని కుడిపార్శ్వానికి హెచ్చించబడ్డాము. 2 కొరింథీ 5:14-15 క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేస్తోంది. ఎలాగనగా, అందరి కొరకు ఒకడు మృతి చెందాడు గనుక అందరూ మృతి చెందారని, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించడానికి ఆయన అందరి కొరకు మృతి చెందాడని నిశ్చయించుకుంటున్నాము. మనము క్రీస్తునందు లేపబడి దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడ్డాము. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రేమ బానిసలం. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంటారు. గమనించాలి, 7 సార్లు శుద్ధి పొందగోరేవాని మీద రక్తం ప్రోక్షించబడుతుంది. 7 అనేది సంపూర్ణ సంఖ్య. లోకంలో అందరూ ఆధ్యాత్మిక కుష్ఠురోగులు. అందులో కొందరు రక్షించబడి స్వస్థత పొంది శుద్ధీకరించబడ్డారు. ఈ శుద్ధి కార్యక్రమంలో జీవజలము రక్తము ఇక్కడ కలిసి ఉన్నాయి. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఒక సిపాయి ఆయన ప్రక్కన బల్లెంతో పొడిచాడు. వెంటనే ఆయన ప్రక్కలో నుండి రక్తము నీరు కారాయి. యోహాను సువార్త 19:31-35 వరకు, 1 యోహాను 5:6 యేసుక్రీస్తు నీటి ద్వారా రక్తము ద్వారా వచ్చాడు. కొందరు వేదాంతులు యోహాను కాలంలో విపరీత సిద్ధాంతాలు బోధించారు. వారన్నారు, యేసుక్రీస్తు దేవుడు కాడు, బాప్తిస్మం సమయంలో దేవుడు ఆయన మీదికి వచ్చాడు, శిలువవేత సమయంలో దేవుడు ఆయన యుద్ధ నుండి తిరిగి వెళ్ళిపోయాడు అని. కాని ఇది సరైన సిద్ధాంతం కాదు. యేసుక్రీస్తు ఆది నుండి దేవుడే. ఆయన శరీరం ధరించాడు, కాని ఆయన దేవుడే. శిలువవేయబడ్డాడు, తన అమూల్య రక్తాన్ని చిందించాడు. 1 యోహాను 5:2 సాక్ష్యమిచ్చేవారు 3, అనగా ఆత్మ, నీరు, రక్తము. ఈ 3 ఏకీభవించి ఉన్నారు. కుష్ఠురోగిని శుద్ధిపరిచే కార్యక్రమంలో ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలు ఇమిడి ఉన్నాయి. పవిత్రతను పొందగోరేవాడు తన బట్టలు ఉతుక్కొని తన రోమమంతటిని క్షౌరం చేసుకొని నీళ్లతో స్నానం చేసి పవిత్రుడవుతాడు. తరువాత వాడు శిబిరంలోనికి వచ్చి తన గుడారం లోపల 7 రోజులు నివసించాలి. 7వ నాడు తన రోమమంతటినీ, తన తలను, తన గడ్డమును, కనుబొమ్మలను క్షౌరం చేసుకోవాలి. తన రోమమంతటినీ క్షౌరం చేసుకొని బట్టలు ఉతుక్కొని ఒళ్ళు నీళ్లతో కడుక్కొని పవిత్రుడవుతాడు. సోదరీ సోదరులారా, ఈ శుద్ధీకరణ ఆచారం బహు విచిత్రంగా కనపడుతోంది. ఈ బలి కార్యక్రమం ముగిసిన తరువాత మాజీ కుష్ఠురోగి శుద్ధి పొందినవాడై సమాజం చేత అంగీకరించబడతాడు. ఈ కార్యక్రమం ద్వారా అతడు ఏమి రుజువు చేసుకుంటున్నాడు? అతని గత జీవితం గతించింది. క్రీస్తునందు నూతన జీవం కలిగి నడుచుకుంటాడు. అతని దుస్తులు జీవిత విధానాన్ని చూపుతాయి. అతని జీవితంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. సోదరీ సోదరులారా, ఒక విశ్వాసి క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒక వ్యక్తి యొక్క సౌశీల్యం అతని జీవిత విధానం ద్వారా తెలుస్తుంది. చెట్టు నాణ్యత ఫలం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. 7 రోజులు ఆ రోగిని పరీక్ష చేశారు. జీవితంలో పరివర్తన కానవచ్చింది. ఆ తరువాత శుద్ధి పొందినవాడు తనను తాను పూర్తిగా కడుక్కుంటాడు. దేవుని బిడ్డలు ఈ విధంగా ఎడతెగకుండా ప్రక్షాళన చేసుకోవడం దేవుని చిత్తం. యోహాను సువార్త 15:3 యేసు ప్రభు అన్నాడు, నా మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. యోహాను సువార్త 17:17 యేసు ప్రభు ప్రార్థించాడు, తండ్రి, నీ సత్యము చేత వారిని ప్రతిష్ట చెయ్యి. నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమే పవిత్రోదక స్నానం.
సంఘం ఈ లోకయాత్రలో ముందుకు సాగిపోతోంది. ఒకనొక రోజు యేసు ప్రభువును ముఖాముఖిగా కలుసుకోబోతోంది. ఎఫెసీ పత్రిక 5:25-27 వరకు జాగ్రత్తగా ధ్యానించండి. ఈ మధ్యకాలంలో విశ్వాసులకు ఎడతెగక శుద్ధి జరుగుతుంది. ఆరోగ్యం భౌతిక శరీరానికి ఎంతో అవసరం, అలాగే ఆత్మకు పరిశుద్ధత అంత అవసరం. విశ్వాసి దినదినము ఎదుగుతూ ఉండాలి. విశ్వాసంలో పురోభివృద్ధి కానరావాలి. దేవుడు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవ, నీవు మమ్మలను పరిశుద్ధులమై జీవించడానికి పిలిచావు. నేటి పాఠంలో పరిశుద్ధతను గురించిన సత్యాలెన్నో మీ ఆత్మ ద్వారా మేము నేర్చుకున్నాము. ఆ ప్రకారము జీవించడానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రభావము చేత మేము మారి అనేక మందిలో మార్పు కలగడానికి సాధనములమై జీవించడానికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.